యేసు ప్రభావము అన్న ఈ మొదటి భాగంలో పేతురు అత్త అంటే అర్థం ఏంటి? భార్య పిల్లలు ఉన్నారు అని అర్థం. ఓకేనా? ఎవరికి? పేతురుకి. పేతురుకు భార్య ఉంది అనడానికి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:5 ఉన్నది. అక్కడ పౌలు గారు ఈ విషయాన్ని నొక్కి వక్కాణిస్తాడు. ఏమి? కేపావలే భార్యలను వెంట పెట్టుకొని వెళ్ళే అధికారం మాకు లేదా? అంటే పేతురుగారికి వివాహమైంది అని అర్థం. ఈ పేతురుగారికి పిల్లలు ఉన్నారు. అంతేకాదు, ఎంతమంది ఉన్నారు అన్నది తెలియదు, కానీ చరిత్ర చెప్తాను మీకు. పేతురుగారికి ఒక కుమార్తె ఉండేది. ఆ కుమార్తెని ఒక రాజకుమారుడు ప్రేమించాడు. అయితే పేతురు కూతురు నో చెప్తుంది. నీవు అవిశ్వాసివి, నేను విశ్వాసిని, నీకు నాకు పొత్తు కుదరదు అని చెప్తుంది. అలాంటి యవనస్తులుంటే ఎంత బాగున్ను. ఎవరైనా ప్రేమిస్తే నేను ప్రేమలో పడ్డాను, నేను మర్చిపోలేను, రాత్రి కళ్ళలో గుర్తొస్తున్నారు అనేవాళ్ళు ఎక్కువైపోయారు. కానీ ఇలా చెప్పేవాళ్ళు తక్కువైపోయారు. తక్కువ అంటే ఎక్కడో 100కి 1 కోటికి అన్నట్టు. ఇలాంటి వాళ్ళు కావాలి. ఎలాంటి వాళ్ళు కావాలి? వాక్యానుసారంగా ప్రవర్తించే బిడ్డలు కావాలి. ఒక సేవకుని కుటుంబానికి అవమానం తేకుండా, ఒక సేవకుని కుటుంబానికి పేరు తెచ్చే రీతిగా ఆ పిల్లలు జీవించినట్టు చరిత్ర చెప్తూ ఉంది. ఈ భాగంలో రెండో విషయాన్ని మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, పేతురు ఇల్లు ఎక్కడుంది అని అంటే కపెర్నహూమ్. ఈ కపెర్నహూముకి మేము వెళ్ళాం, నేను పాస్టమ్మ వెళ్ళాం. పేతురు అత్తగారి ఇల్లు చూసాం. అదే పేతురు ఇల్లు. పేతురు ఇంటిని మేము చూసాం. పేతురు యొక్క ఇల్లు, ఆ యొక్క స్థలాన్ని ఒకవేళ నెల్లూరు పట్టణంలో దాన్ని కానీ రేటుకి అమ్మితే 5 కోట్ల ముద్ది. అంత పెద్ద స్థలం అది. చాలా పెద్ద గదులు. అర్థమైందా? మన బెడ్రూమ్ అంతా వాళ్ళ బాత్రూంలు ఉంటాయి. అర్థమైందా మీకు? ఇంకా దాన్ని బట్టి బెడ్రూమ్ ఎంత ఉంటుందో చూసుకోండి. విశాలమైన స్థలము. ఆ రోజు పేతురు గారు ఏ ఇంట్లో ఉన్నారో యాజ్ ఇట్ ఈజ్గా అదే ఇంటిని నమూనాగా ఇప్పటికీ అట్లాగే ఉంచారు. అవే గోడలు. అయితే మొదటి ఊరు కపెర్నహూమ్ కాదు. ఎవరిది? పేతురుది. మొదటి ఊరు బెత్సయిదా. యోహాను సువార్త 1:44 ఉంది. మొదటి ఊరు బెత్సయిదా. అది గలిలయా సముద్రానికి దగ్గరలో ఉంది. ఈయన వృత్తికి చేపలు పట్టేవాడు కాబట్టి గలిలయా సముద్రంలో వాళ్ళు చేపలు పడుతూ ఉండేవారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, పేతురుకి ఇల్లుంది కానీ యేసు ప్రభుకి ఇల్లు లేదు. నక్కలకు బొరియలున్నాయి, ఆకాశపక్షులకు గూళ్ళున్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకున్నటకైనను స్థలము లేదు. కాబట్టి ఇక్కడ ఎవరైనా ఇల్లు లేనివాళ్ళు ఉంటే బాధపడకండి. ఏసయ్యకి ఇల్లు లేదు కాబట్టి. అర్థమైందా? ఏసయ్య మన కోసం ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఇల్లు లేని వాళ్ళందరి కోసం అని, అది ఇల్లు లేని వాళ్ళకే కాదు ఇల్లు ఉన్న వాళ్ళకి కూడా చెప్పాడు. ఏమనంటే, మీ హృదయమును కలవరపడనీయకండి, దేవుని యందు విశ్వాసం ఉంచిన మీరు నా యందు విశ్వాసం ఉంచండి, నేనుండు స్థలములో మీరుండు లాగున నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచుదును. కాబట్టి ఎవరికైనా ఇల్లు లేకపోతే దిగులు పడొద్దు, బాధపడొద్దు, అధైర్యం చెందొద్దు, కుంగిపోవద్దు. ఈ లోకంలో ఉన్న ఇళ్ళన్నీ ఏమండి? టెంపరరీ, నాట్ పర్మనెంట్. సో దేవుడు మనకిచ్చే హౌస్ శాశ్వతమైన ఇల్లు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నిబ్రంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, నిరీక్షణతో ఉండండి. శాశ్వతమైన హౌస్ దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. మన కొరకు అన్ని యేసు ప్రభు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే బాధపడొద్దు అని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఓకే, ఇంకా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ కపెర్నహూమ్ అనేటువంటి ఈ పేరు ఎబ్రీ భాష. సో ఎబ్రీ భాషలో కపెర్నహూమ్ అయితే ఏం జరిగింది అని అంటే, నహూమ్ ఊరు, నహూమ్ అనే ప్రవక్త యొక్క ఊరు ఈ కపెర్నహూమ్ అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కఫీ అనగా
గ్రామము, హు అనగా నహూము అని అర్థం. నహూము ఊరు, కెపెర్నహూము అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ కెపెర్నహూములో యేసు ప్రభు చాలా అద్భుతాలు చేశాడు, చాలా 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 చేశాడు. ఈ ప్రాంతంలోనే ప్రభు దేవాలయ పన్ను అడగడం, సో ఆ టైంలోనే ప్రభు పేతురు వెళ్ళి ఒక షేకేలు నీకు నాకు తెమ్మని చెప్పడం, అరశేకేలు వసూలు చేసేవాళ్ళకి. సో ఇదంతా కూడా అక్కడే జరిగింది. తర్వాత శతాధిపతి దాసుని బాగు చేసింది ఈ కెపెర్నహూములోనే. ఇలాంటివి చాలా అద్భుతాలు ఈ కెపెర్నహూములో జరిగాయి, అవన్నీ అవసరం లేదు. ఓకే, సో దుఃఖకరమైన విషయం ఏంటంటే ఇన్ని అద్భుతాలు చేసిన ఆ ఊరికి దేవుడు శాపం పెట్టాడు, తెలుసా? లూకాసు వార్త 10వ అధ్యాయము 15వ వచనం చదవండి. లూకాసు వార్త 10వ అధ్యాయము కెపెర్నహూమా ఆకాశము మటుకు హెచ్చింపబడుదువా, నీవు పాతాళము వరకు. చూసారా, ఇన్ని అద్భుతాలు చేశాడు యేసయ్య, ఇన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు యేసయ్య. ఏమండి యేసు ప్రభు అలా చేయడంలో ఉద్దేశం ఏంటి? అంశం చదవండి. యేసు నిజరక్షకుడు అని ప్రూవ్ చేయడానికండి. అలాంటి వాడు ఇంకెవరు లేరు, అలాంటి దేవుడు ఇక లేడు, అలాంటి రక్షకుడు లేడు, రియల్ గాడ్, నిజమైన దేవుడు అనే విషయము ఆ ప్రజలకు, ఆనాటి ప్రజలకు ప్రూవ్ చేయడానికి వారి దగ్గర ఎన్నో అద్భుతాలు చేశాడు. కానీ వాళ్ళు యేసు ప్రభుని నమ్మనందున, విశ్వసించనందున ఏమైంది? అదే కాదు, ఆ చుట్టుప్రక్కల ఇంకా ఆయన కొరాజీనా బెత్సయిదా అన్నాడా, ఆ ప్రాంతం, ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలు అవి. సో అవన్నీ కూడా ఎన్నో కార్యాలు ప్రభు చేశాడు. సో యేసు ప్రభు అయితే ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు గమనించాలి. పేతురు గారు ఎందుకు బెత్సయిదాను వదిలి ఆయన కెపెర్నహూముకు వచ్చాడు, అది చాలా ప్రాముఖ్యమైన నేర్చుకోవాల్సిన పాఠం మనం. వై, ఎందుకనంటే యేసు ప్రభు నజరేతులో పెరిగాడండి. యేసు ప్రభు బెత్లహేములో పుట్టాడండి. నజరేతుల్లో పెరుగుతున్న నజరేతు ప్రజలు తిరస్కరించిన కారణము చేత ఎవరిని? యేసు ప్రభుని. ఆయన కెపెర్నహూముకు వచ్చాడు. సో కెపెర్నహూమును హెడ్ క్వార్టర్గా చేసుకొని యేసు ప్రభువు చుట్టుప్రక్కల పరిచర్యను చేయడం జరిగింది. అయితే యేసయ్య హెడ్ క్వార్టర్గా ఆ కెపెర్నహూమును చేసుకున్నాడు గనుక ఆయన ఎక్కడుంటే నేను అక్కడ ఉండాలని సయిదా అనేటువంటి ఊరిని వదిలిపెట్టి పేతురు కపెర్నహూముకు వచ్చాడు. ఇక్కడ మీకు ఒక మంచి అప్లికేషన్ ఇస్తాను, వినండి. ఒకవేళ మీకు, వినండి అందరు జాగ్రత్తగా, జాబ్లో 4 చోట్ల అవకాశాలు వచ్చాయి అనుకుందాం. 1 ల్యాక్, కొన్ని 3 ల్యాక్స్, కొన్ని 4 ల్యాక్స్, కొన్ని 6 ల్యాక్స్ అవకాశాలు వచ్చాయి అనుకోండి, ఏది కోరుకుంటారు మీరు? చెప్పండి ఏది కోరుకుంటారు? ఇక్కడ అప్లికేషన్ ఏంటంటే ఎక్కడ నాకు ఫెలోషిప్ దొరుకుతుంది, ఎక్కడ నా స్పిరిచువల్ గ్రోత్కి ఉపయోగపడుతుంది, ఎక్కడ మంచి సహవాసం దొరుకుతుందో అది కోరుకోవాలి. డబ్బు నాట్ పర్మనెంట్, మనీ నాట్ పర్మనెంట్. మన ఆధ్యాత్మిక స్థితికి స్థిరమైన పునాది ఎక్కడ దొరుకుతుంది? ఆధ్యాత్మిక ఎదుగుదల ఎక్కడ దొరుకుతుంది? జీవాహారము ఎక్కడ దొరుకుతుంది? అర్థమవుతుందండి? సో ఆలోచించండి, ఆయనకి అక్కడే ఎక్కువ లాభం. ఎవరికి? పేతురుకి. బట్ నాకు అది ముఖ్యం కాదు, ఫెలోషిప్ ముఖ్యం, సహవాసం ముఖ్యం, యేసుతో సహవాసం ముఖ్యం నాకు అని ఆ ఊరినే వదిలిపెట్టి యేసు ప్రభు ఉన్న చోటుకు వచ్చేసాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా మీకు జాబ్ అవకాశాలు వస్తే అది ఆలోచించాలి మీరు. నా స్పిరిచువల్ గ్రోత్ ఎక్కడుంటుంది? నా ఆత్మీయ ఎదుగుదల ఎక్కడుంటుంది? నేను దేవుల్లో ఎక్కడ ఎదగగలను? నేను దేవుల్లో ఎక్కడ ఫలించగలను? నేను దేవుని మీద ఎక్కడ ఎక్కువ ఆధారపడగలను? నేను బగుగా దేవుల్లో ఫలించడానికి నాకు మెండైన అవకాశాలు ఏ ప్రాంతంలో ఉన్నాయి? ఈ లోకంలో మనం కష్టపడతాం, డబ్బులు సంపాదిస్తాం, కానీ ఎక్కువ ఆశీర్వాదముతో దేవుడిచ్చిన ఆశీర్వాదము మన కష్టం కంటే ఎక్కువ కాదు. అంటే మనము ప్రభువిచ్చే ఆశీర్వాదానికి మించి ఎక్కడా సంపాదించలేము. ఎస్, ఇది సత్యం, ఇది వాస్తవం. ఇంకొక మాట తెలుసా, ఒకనికి కలిమి విస్తరించుట వాని జీవనమునకు మూలము కాదు.
కాబట్టి మన మైండ్ సెటప్ అంట దేని మీద ఉండాలంటే స్పిరిచువల్ గ్రోత్. బైబిల్ చెప్తుంది కొలసీ 3:1, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెనకండి. ఏమండి, ఏది మన ఆస్తి, ఏది మన ధనం? సో బెచ్చయిదాను వదిలిపెట్టి కెపెర్నహూముకు రావడానికి ప్రధానమైన కారణం. ఓకేనండి, ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్కి వస్తున్నాను. పేతురు ఇంటిలో పేతురు అత్త. ఏమండి, నేటి దినాలలో దుఃఖకరమైన విషయం ఏంటంటే స్త్రీలు వాళ్ళ అత్తలను చూడడంలా, పురుషులు వాళ్ళ అత్తలను చూడడంలా. అర్థమైందా? పేతురు వాళ్ళ అత్తను వాళ్ళ అమ్మకంటే బాగా చూసుకున్నాడు. అంటే వాళ్ళ అమ్మ చూడొద్దని కాదు, వాళ్ళ ఇంట్లో ఉందంటే అర్థం అది. ఎవరింట్లో? పేతురు ఇంట్లో అత్త ఉంది. అత్తలని చిన్న చూపు చూడకండి. బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది, అత్తలను కూడా మనం ప్రేమించాలి. ఎస్, అత్తలను కూడా ప్రేమించాలి. పురుషులు ప్రేమించాలి, స్త్రీలు ప్రేమించాలి. అర్థమైందా? అత్త వచ్చినప్పుడు పురుషుడు ఒకలాగా, స్త్రీ అత్త వచ్చినప్పుడు ఒకలాగా చూడడం అది దేవుని దృష్టికి పక్షపాతం. అది పక్షపాతం. ఒకవేళ స్త్రీ కానీ వాళ్ళ అత్తను చిన్న చూపు చూస్తే నువ్వు ఒకరోజు నీ కోడలు వస్తుంది ఆమె చేతిలో చితక బాధించుకుంటావు. ఎస్ అమ్మ, నిజం చెప్తున్నాను మీకు. వాళ్ళు మర్చిపోరు. వాళ్ళు చాలాసార్లు అత్తలను చూడడానికి చాలా కష్టం వస్తుంది. ఎట్లంటే, ఇదిగో నువ్వు అట్ట చూసావు, నన్ను ఎట్టు చూసావు, ఈరోజు నేను ఎట్ట చూడాలా, నా వల్ల కాదు, నేను చూడండి అంటారు. రేపు వచ్చే కాళ్ళు కూడా అదే డైలాగ్ వదులుతుంది. ఒక సామెత ఉంది, ఏమి విత్తుతాము? దేవుని బిడ్డలారా, పక్షిపాతము చూపకూడదు. పేతురు ఇంట్లో ఎవరున్నారు చెప్పండి? అత్త. బైబిల్ చెప్తుంది, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. మనం ఎలా ప్రేమించుకుంటాము? మనల్ని ప్రేమించు. ఏమండి, చాలా ఇది వినడానికి బాగుంటుందండి, కానీ మన నిత్య జీవితంలో ఇది చాలా కష్టంతో కూడిన పని. బట్ మనం చేయాలంతే. మనం నూతనంగా జన్మించాం కాబట్టి, క్రీస్తు రక్తంలో కడగబడ్డాం కాబట్టి, మనము దైవ సంతానంగా రూపాంతరం చెందాం కాబట్టి మనం చేసి తీరాలి. పురుషులు కానీ స్త్రీలు కానీ అత్తల విషయంలో పక్షిపాతం చూపకండి. నువ్వేమిచ్చావమ్మా, ఒక రూపాయి కూడా కట్టమీ లేదా, నేను ఎందుకు చూడాలా అనొద్దు. నేను చెప్తున్న బైబిల్ చాలా క్లియర్గా, బైబిల్లో ఒక మాట ఉంది, మీరు ఎవరికైనా అప్పిచ్చినప్పుడు తిరిగి వారి దగ్గర నుండి పొందాలన్న ఉద్దేశంతో మీరు అప్పిస్తే మీకేమి ఫలము కలుగును? తిరిగి ఇవ్వలేని వారికి మీరు ఇచ్చిన ఎడలా మీకు ఏమి కలుగును? ఫలము కలుగును. కాబట్టి వాళ్ళు మాకు మంచి డబ్బులు ఇచ్చారు, అత్త నాకు మంచి బండి కొనిచ్చింది, కారు కొనిచ్చింది, నాకు అది ఇచ్చింది కాబట్టి మా అత్తమ్మను చూస్తాను, ఏం లాభంలే నీకు. వాళ్ళు ఏమి ఇవ్వలేని వాళ్ళు అయితే, వాళ్ళు నిన్ను బాధ పెట్టిన వాళ్ళు అయితే, వాళ్ళు నిన్ను దుఃఖ పెట్టిన వాళ్ళు అయితే, ఒకప్పుడు నిన్ను అనరాని మాటలు అన్నవాళ్ళు అయితే, అలాంటి వాళ్ళను నువ్వు ప్రేమించు, దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఏమండి, దేవుని వాక్యం ఏం చెప్తుందో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మనం. నీకేమి ఫలము కలుగును? ప్రభు అన్నాడు ఈ మాట, నిన్ను ప్రేమించువారిని ప్రేమించిన ఎడలా, నీకు అప్పించువారికి తిరిగి అప్పించిన ఎడలా, అంటే తిరిగి ఇచ్చేవారికే నువ్వు అప్పించిన ఎడలా, నీకేమి ఫలము కలుగును? మర్చిపోయావా? అర్థమైందండి. సో ఇది థర్డ్ పాయింట్. ఓకే, ఎక్కడ దాకా వచ్చాం? 1, పేతురు భార్య పిల్లలు గురించి మనం మాట్లాడుకున్నాం. 2, పేతురు ఇల్లు గురించి మాట్లాడుకున్నాం. 3, పేతురు ఇంట్లో అత్త నివాసం గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు 4th పాయింట్కి వస్తున్నాం. ఇక్కడ ప్రభావం అనే మాట కనబడుతుంది మనకు. పేతురు ఇంటిలో అత్తని యేసు స్వస్థపరచుట. 4th 1కి వచ్చాం మనం. ఇందులో మీరు గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ ఇంటి వారు ఏసైకి ఏం చెప్పారు? ఆమెకున్న జ్వరము విషయము మనవి చేశారు. పేతురు అత్తకున్న జ్వరము ఐ ఫీవర్ అని డాక్టర్ లూకా గారు చెప్పేశారు. ఐ ఫీవర్, తీవ్రమైన జ్వరం అని లూకా సువార్త 3:48 రాయబడి ఉంది. 4:38 ఐ ఫీవర్, తీవ్రమైన జ్వరం. ఆయన వైద్యుడు కాబట్టి, డాక్టర్ కాబట్టి లూకా గారు ఆయన రాసినటువంటి ఆ లూకా సువార్తలో ఆ విషయాన్ని మెన్షన్ చేశాడు.
మీరు గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, సమస్య చిన్నదైనా పెద్దదైనా ఎవరి దగ్గర తీసుకొచ్చారు? మన జీవితంలో మనము మర్చిపోనది, గుర్తుపెట్టుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం ఒకటేనండి, సమస్యను ఎవరి దగ్గర తీసుకురావాలి? యేసయ్య దగ్గర తీసుకురావాలి. బక్సింగ్ గారు తెలుసా మీకు? అందరు తెలుసా? ప్రభువా, ఏ సోపు కొనమంటావు అని అడుగుతాడు దేవుణ్ణి. ఎప్పుడన్నా అడిగారా మీరు? సోప్ అండి, ఒంటికి రాసుకునే సోప్. ఒకరోజు ప్రార్థన చేస్తూ, దేవా ఏ మంగళ షాప్కి వెళ్ళమంటావు అని అడిగాడట. దేవుడు ఏం చెప్పలా, ఎంటికలు పెరిగిపోతున్నాయి, అందరూ అడుగుతా ఎగతాలు చేస్తున్నారండి, ఇదేంటండి మీరు ఇలా పెంచేసుకుంటున్నారు ఎంటికలు, వాళ్ళకి ఏం చెప్పలేదు. ఒకరోజు ప్రభు అందరూ ఎగతాలు చేస్తున్నారు, ఎంటికలు పెరిగిపోతున్నాయి, చెప్పు ప్రభు అంటే, పలాని మంగళ షాప్కి వెళ్ళన్నాడు. సరే వెళ్ళాడు, కూర్చున్నాడు. ప్రభువా చేతిలో కత్తి ఉంది, నేను కానీ సువార్ స్టార్ట్ చేస్తే వాడు ఏమైనా చేయొచ్చు, వాడే నన్ను అడగాలి ప్రభు ఏదో ఒక మాట, అప్పుడు నేను సువార్ చెప్తాను అని ప్రభుని అడిగాడు. ప్రభు సహాయంతో ఏం చేశాడు, వెంటనే అతనే అడిగాడు. ఆ తర్వాత సువార్త ప్రారంభించాడు. కటింగ్ అయిపోయే లోపల సువార్త అయిపోయింది. ఆ కటింగ్ చేసిన వ్యక్తి యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించాడు. మన జీవితంలో ప్రతి చిన్న విషయం కూడా దేవుని యొద్ద విచారణ చేయడం వల్ల మన జీవితంలో పెను మార్పులను మనం కనుగొంటాం, చూస్తాం. ఎస్, ఇది సత్యం, ఇది సత్యం. ప్రతి చిన్న విషయం కూడా మనవి చేయాలి దేవునికి. బైబిల్ చెప్తుంది, నీ పనులు భారము ఎక్కువ మీద, నీ ఉద్దేశములు ఆయన మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగు. నీ పనుల భారము ఎక్కువ మీద ఉంచుము, నీ ఉద్దేశములు సఫలమగు. మరో చోట బైబిల్ చెప్తుంది, లేఖనము, నీ చింత యావత్తు ఎక్కువ మీద మోపము, దేవుని మీద మోపము, నీ చింత యావత్తు ఆయన మీద మోపము, అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము మీ ప్రాణాత్మలకు తోడయ్యుండు. మరో చోట లేఖనం చెప్తుంది, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద మోపడు. మీరు దేని గురించి చింతపడకూడి. ఆలోచించాలి, మన ప్రాబ్లమ్స్ ఏంటి, మన సమస్య ఏంటి? అది కుటుంబ సమస్య, అది ఆర్థిక సమస్య, అది బిడ్డల సమస్య, అది మన కుటుంబంలో ఏదైనా సమస్య ఉండి ఉండవచ్చు. అది చిన్నది కావచ్చండి, పెద్దది కావచ్చు. ఏ చిన్న సమస్య అయినా దేవుని దృష్టిలో చిన్నది పెద్దది. మనకున్నాయండి, ఇది చిన్న సమస్య, ఇది పెద్ద సమస్య, దేవుడికి అలా ఏం లేదండి. ఏదైనా ఆయనకి అసాధ్యమైనది లేదు, అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే. అబ్రహాము, శారమ్మ విషయంలో వాళ్ళకున్న సమస్య చాలా పెద్దది. అందుకే నవ్వింది శారమ్మ, నవ్వింది శారమ్మ ఆ బిడ్డల విషయంలో. వచ్చే మీదటికి నీ గర్భమున బిడ్డలు పుడతారన్నప్పుడు నవ్వింది అంటే ముసలిదానికి పిల్లలేంటని ఒక మాట అన్నాడు యెహోవా దేవుడు. గుర్తుందా మీకు? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? వాహ్, సమస్య ఏదైనా దేవునికి సాధ్యమే. కాబట్టి మన బాధ్యత, మన కర్తవ్యం ప్రతి సమస్యను దేవుని దగ్గర తీసుకురావాలి, ప్రతి సమస్యను దేవుని దగ్గర తీసుకురావాలి, ప్రతి చిన్న విషయం దేవుని దగ్గర తీసుకురావాలి. సో ఏం చూసాం ఇప్పుడు మనం? మనవి చేయుట. వాళ్ళందరూ వచ్చి చెప్పారు ఎవరికి? యేసు ప్రభుకి. అప్పుడు యేసు ప్రభు వచ్చాడు, ఆమెని పట్టుకున్నాడా, ఉందా లేదా అక్కడ? ఏం చేశాడు యేసు ప్రభు? పేతురు అతన్ని ముట్టాడా? ముట్టాడా? అని చెప్పి పట్టుకున్నాడు, లేపాడా? దేవుని పిల్లలారా, ఇక్కడ ఒక అద్భుతమైన అప్లికేషన్ ఇస్తాను మీకు, వినండి. యేసు ప్రభు ఈరోజు ఉన్నాడా మన దగ్గర? శరీరధారిగా లేడు. మరి ఇప్పుడు ఆయన మనం ముట్టగలడా, మనం తాగగలడా? చెప్పాలి ఎస్ ఆర్ నో. పాస్టర్ గారు, యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు మాట్లాడాడండి, యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ముట్టాడండి, ఇప్పుడు యేసు ప్రభు మాట్లాడగలడా, ఇప్పుడు యేసు ప్రభు ముట్టగలడా? ఎస్, ముట్టగలడు, మాట్లాడగలడు. ఎలా? వాక్యం ద్వారా మాట్లాడగలడు, ఆత్మ ద్వారా తాకగలడు. మన దేవుడు తాకేవాడు, మన దేవుడు మాట్లాడేవాడు, మన దేవుడు వాదార్చేవాడు, మన దేవుడు ముట్టేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఎస్ పాస్టర్ గారు, ఇప్పుడు 2009 క్రితం ఆయన జీవించాడు, ఆ జీవించిన కాలంలో మనుషుల దగ్గరకు వచ్చాడు, తాకాడు. ఇప్పుడు జరుగుతుందా? ఆత్మస్వరూపిగా నౌ, ఇప్పుడు కూడా జరిగి తీరుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, ఎంత ధన్యులు అండి నిజంగా మనం, ఎంత ధన్యులు.
ఎంత ధన్యత. ఏమండి, సో ఫిఫ్త్ పాయింట్ అందులో, ఆ ఇంటికి, పేతురు గారి ఇంటికి చాలామంది రోగులు వచ్చారు. తెలిసిపోద్ది కదా, చాలామంది రోగులు వచ్చారు. దెయ్యాలు పెట్టిన వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, రకరకాల అందరూ. ఆ రోగులందరినీ ప్రభు ఏం చేశాడు అని అక్కడ స్వస్థపరిచాడు. ఉందా, మనము 29 నుంచి 34 వరకు ఉన్న పాయింట్స్ని చూపిస్తున్నాను మీకు. సో చాలామంది వచ్చారు, అందరినీ ప్రభు స్వస్థపరిచాడు. అర్థమైందా? సో నేను మిమ్మల్ని అడుగుతున్నా, ప్రభు ముట్టగానే ఈ యొక్క పేతురు అత్తగారిని, ఆమెకు స్వస్థ వచ్చింది కదా, ఒక సందర్భంలో ఒక మాట రాయబడింది, మీకు గుర్తుందో లేదో, మరి ఎంతమంది గుర్తుందో అడుగుతాను. ఆయనలో రుండి ప్రభావము ఎక్కడుంది మాట చెప్పండి. యా, మార్కు సువార్త 5:30 ఆ మాట ఉంది. ఓ కలయి చూశాడు, నాలో నుండి ప్రభావం వెళ్ళింది. నన్ను ఎవరు ముట్టారు అన్నాడు యేసు ప్రభు. శిష్యులు అన్నారు, ప్రభు ఆ జనసమాగం నీ మీద పడుచున్నది, ఒకరిని ముట్టడం ఏంటి ప్రభు, అందరూ తాగుతున్నారు కదా. నో, స్పెసిఫిక్గా నన్ను ఒకరు ముట్టారు. ఏమండి, ఆలోచించండి, ఆయనలో ఉన్న ప్రభావం. నువ్వు నమ్మినప్పుడు, నువ్వు ప్రార్థించినప్పుడు నీకు వస్తుందని నీకు తెలుసా? ఆ ప్రభావం నిన్ను తాకుతుందని నీకు తెలుసా? ఆ ప్రభావం నిన్ను ముడుతుందని నీకు తెలుసా? ఆ ప్రభావం నిన్ను ఆదరిస్తుందని నీకు తెలుసా? ఆ ప్రభావం నిన్ను ధైర్యపరుస్తుందని నీకు తెలుసా? నీకు విడుదలిస్తుందని నీకు తెలుసా? ఎస్, దేవుని బిడ్డలారా, ఆ ఇంటికి ఎంతమంది వచ్చారో అందరినీ ప్రభు ఏం చేశాడు? స్వస్థపరిచాడు. నా ప్రశ్న వినాలి, యేసు ప్రభు చేసిన స్వస్థతలు, శిష్యులు చేసిన స్వస్థతలు ఇప్పుడు జరుగుతున్నాయా? నేనేమంటానంటే, ఒక సేవకుడుగా ఎవరైనా అలాంటి స్వస్థతలు చేస్తున్నారా? నౌ, యేసు ప్రభు శిష్యులు చేసిన స్వస్థతలు దేవుడు చేస్తున్నాడండి ఇప్పుడు కూడా. నేను దానికి సాక్షిని. నేనే ఉన్నానంటే, ఒక సేవకుడికి అలాంటి వరాలు. మరి ఆ దినాల్లో ఎందుకు చేశారు చెప్తాను. ఆ దినాల్లో చేయడానికి కారణం ఇదిగో అంశం, యేసే నిజరక్షకుడని ప్రూఫ్ చేయాలి అని అంటే యేసు ప్రభు చేయాలి, యేసు ప్రభు తర్వాత శిష్యులు చేయాలి. వై, అప్పటికి బైబుల్ లేదు, సంఘము లేదు, ప్రపంచానికి తెలియదు. కాబట్టి ఆ స్వస్థతలు, ఆ వరాలు వాళ్ళకి ఇవ్వబడ్డాయి. మరి ఇప్పుడు స్వస్థతలు లేవా? ఉన్నాయి. ఇప్పుడు దేవుడు అద్భుతాలు చేయడా? చేస్తాడు. దేవుడే చేస్తాడు. మీరు ప్రార్థించినా చేస్తాడు. దేవుని పిల్లలారా, ప్రభావము వచ్చింది ఆన్సర్ మీకు. ఎక్కడ చూస్తాం యేసు ప్రభు ప్రభావం? పేతురు అత్తని స్వస్థపరచడంలో, పేతురు ఇంటికి వచ్చిన వాళ్ళని స్వస్థపరచడంలో యేసుక్రీస్తు యొక్క ప్రభావాన్ని మనం చూసాం. ఎందుకయ్యా ఇవన్నీ చేశాడంటే, యేసే నిజ రక్షకుడు. అది మన అంశం ఈరోజు, యేసే నిజ రక్షకుడు. ఇంతటితో మొదటి భాగం ముగిసింది. రెండో భాగానికి వెళ్ళిపోతున్నాం. చెప్పండి, రెండో భాగం ఏం జరిగింది? 34 వచనాలు అయిపోయినాయి, 35వ వచనం వచ్చేటప్పటికి తెల్లారు లేచి పేతురు ఆ ఇంట్లో చూస్తే యేసు ప్రభు లేడు ఇంట్లో. ఏమైపోయాడు యేసు ప్రభు? ఇంకనూ చీకటి ఉండగానే పెందల కడే లేచి అరణ్య ప్రాంతమునకు వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేయించుండేను. నా ప్రశ్న, యేసు ప్రభు ప్రార్థన అవసరమా? అమ్మా అందరు వింటున్నారా, యేసు ప్రభుకి ప్రార్థన అవసరమా? వై, ఆయన పరిపూర్ణ మానవుడు. అది మానవుడికి ఏమవసరం అండి? ప్రార్థన అవసరం. వింటున్నారా తల్లి? ప్రార్థన అవసరం. రెండో కారణం, మరి ఆయన ప్రార్థన ఎందుకు చేశాడంటే, ఒకటి మానవుడు కనుక చేశాడు. రెండో కారణం చెప్తున్నాను, పేతురు రాసిన మొదటి పత్రిక 2:21 ప్రకారము మనకు మాదిరి చూపడానికి. ఓకే, ప్రార్థన ఎందుకు చేశాడు చెప్పండి అందరూ. మాదిరి, మాదిరి, మాదిరి. యేసు ప్రభు ఎప్పుడు లేచాడట? మీరెప్పుడు లేస్తున్నారు? సూర్యుడు ఉదయించక తలికే. చెప్పండి, మీ ప్రార్థన అయిపోవాలా? ప్రార్థన అయిపోవాలా? దేవుని పిల్లలారా, పెందల కడ నిద్రపోవడం నేర్చుకోండి, పెందల కడే లేయండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. 10-4 ఒరిజినల్ బాడీకి రెస్ట్. 10-4, 10కు పనుకుంటే మళ్ళీ పొరుగు మధ్యలో మెలకు రాకూడదు, నాన్ స్టాప్ అంతే. సూపర్గా సరిపోదు మీ బాడీకి. 10-4. మీరు యేసు ప్రభు ప్రార్థనల గురించి ఒక 4 చెప్తాను, నోట్ చేసుకోండి. 1, ఓకే, మత్తయి సువార్త 26:39 మత్తయి సువార్త 26:39 చూడకుండా చెప్పండి ఏముంది అక్కడ. యేసు ప్రభు గెచ్చిమనే తోటలో ఏం చేశాడు? తండ్రి, తండ్రి, అక్కడ ఒక మాట అంటాడు, నీ సాధ్యమైతే ఈ గిన్నె తొలగించు. వెంటనే ఉన్నాడు మళ్ళీ, నీ చిత్తమే. ప్రార్థనలో ఏముండాలి చెప్పండి?
దేవుని చిత్తము నెరవేరాలి. ప్రభువా ఈ అమ్మాయిని ప్రేమించాను, నువ్వు సచ్చినా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంతే అలా అనొచ్చా? ఈ అబ్బాయిని ప్రేమించాను, నేను సచ్చిన ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అనొచ్చా? చెప్పండి. తీరా పెళ్ళి అయిన తర్వాత ఇలాంటి వాళ్ళు నాకెందుకు ఇచ్చావు ప్రభువా? అడక జరగకముందేమో పట్టుదలతో అడిగి తిమి, తీరా జరిగిన తర్వాత మళ్ళీ దేవుని మీద నేరారోపణ చేస్తే. అందుకే దేవుని చిత్తం కొరకు కనిపెట్టాలి. ఎప్పుడైనా నీ జీవితంలో ప్రార్థనకు జవాబు రాకపోతే ఏమనుకోవాలి మీరు? దేవుని ఎస్ తొందర పడకూడదు, దేవుని మీద ఆ బండాలు వేయకూడదు. దేవుని చిత్తం ఎంత యేసు ప్రభు మాదిరి, ఎంత అద్భుతమైన మాదిరి ప్రార్థన చేశాడండి. వాస్తవానికి ఏంటి ఆ గిన్నె అక్కడ? గుడ్ ఆన్సర్. ఆ సిలువలో కొద్ది సమయం తండ్రితో ఏం జరగబోతుంది కుమారుడికి, అది తట్టుకోలేక ప్రార్థన చేశాడు. కానీ దేవుని చిత్తం ఏంటి? ఆయన సిలువలో యజ్ఞం అవ్వాలి, తండ్రికి కాసేపు ఎడబాటు అవ్వాలి. అర్థమైందండి? ఓకే, రెండో ప్రార్థన చెప్తాను. యోహాను సువార్త 17:11 యూనిటీ కొరకు చేసిన ప్రార్థన, ఐక్యత. అయ్యా మనం ఎలాగూ ఏకమై ఉన్నామో తండ్రి, నా ఈరు కూడా ఏమై ఉండాలి? ఏకమై ఉండాలి. మనం అందరము ఏమై ఉండాలటమ్మా? యూనిటీ, ఏకత. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ ప్రాంతమైనా, ఎచ్చట వారమైనా, మనమందరము ఒకే తండ్రికి పుట్టిన సంతానంగా రేపు భవిష్యత్తులో ఆయనతో రాజ్యం ఏలబోతున్నాం. కాబట్టి భూమి మీద మనం ఏం కలిగి ఉండాలి? యూనిటీ, ఐక్యత. కులమత భేదాలు, నిమ్మత గుణాలు ఏ మాత్రం మనలో కనబడకూడదు. యూనిటీ, యూనిటీ, ఐక్యత. సరే, మన ప్రార్థనలు ఏముండాలి చెప్పండి? ఐక్యత కొరకు ప్రార్థన చేయాలి. నెంబర్ 3, యోహాను సువార్త 17:17 గమనిస్తే అక్కడ ఒక మాట అంటాడు. దేవ ప్రభు యేసు ప్రభు తండ్రికి ప్రార్థన చేస్తూ వీరిని వాక్యమందు ప్రతవా. సో వండర్ఫుల్ ప్రేయర్ కదండి చేస్తున్నారా మీరు? దేవా నేను ఏమి వింటున్నానో, ఏమి చదువుతున్నానో, ఏమి ధ్యానిస్తున్నానో ఆ వాక్యములో నిలిచి ఉండునట్లు, ఆ వాక్య ప్రకారము జీవించినట్లు నాకు సహాయము చే. వాక్యమందు ప్రతిష్ఠించిన కరువైనా ఖడ్గమైనా ఉన్నవైనా రాబోవైనా ప్రధానులైనా ఎత్తైనా లోతైనా దేవుని ప్రేమ నుండి ఎడబాపని వాక్యములో ప్రతిష్ఠించబడాలి మనం. 4, లోకసువార్త 23:34 రాయబడి, తండ్రి వీరేమి చేయించున్నారో వీరిరుగురు కనుక వీరిని క్షమించి. ప్రార్థనలు ఏముండాలి? క్షమాపణ. దేవా ఎంతోమంది బాధ పెట్టిన వాళ్ళు ఉంటారు, మనల్ని మోసం చేసిన వాళ్ళు ఉంటారు, మన డబ్బును తీసుకొని ఎగ్గొట్టిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ ఏం చేయాలా? ప్రభువా వాటి ఉండకూడదు భూమి మీద అని ప్రార్థన చేయకండి. ఏం చేయాలి? తండ్రి వారిని క్షమించు. చాలాసార్లు కోపం వస్తుంది కదా, ఏమైనా ప్రభు ఏం చెప్పాడు, ఏం చేశాడు, అదే మాదిరిని మనం ఫాలో అవ్వాలి. ఫాలో మీ, నన్ను మీరు వెంబడించండి. ప్రార్థన 4 చెప్పాను చెప్పండి. 1, ప్రార్థనలో దేవుని చిత్తం నెరవేరాలి మన జీవితం పట్ల అని ప్రార్థన చేయండి. 2, మనమందరము యూనిటీ, ఐక్యత కలిగి జీవించాలని ప్రార్థన చేయండి. 3, మనం వాక్యములో ప్రతిష్ఠింపబడాలని ప్రార్థన చేయండి. 4, మన పట్ల ఎవరైతే మనల్ని బాధ పెట్టారు. మీ పరలోక ప్రార్థనలో కూడా అదే మాట ఉంది, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్నలాగున, మేము క్షమించి ఉన్నలాగున మా అపరాధములు క్షమించు. అంటే అర్థం ఏంటప్పుడు? మేము క్షమించకపోతే నువ్వు కూడా క్షమించొద్దని అర్థం. లాజిక్ అర్థమైందా మీకు? నేను క్షమించితే నువ్వు క్షమించు ప్రభువా, నేను ఒకళ్ళు క్షమించలేకపోతే నువ్వు కూడా క్షమించబాకు. క్షమించకపోతే ఏం జరుగుద్ది? పాపానికి శిక్ష. ఎస్, పాపానికి శిక్ష ఉంది. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, ప్రార్థన యొక్క అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, నీ కుటుంబ వ్యవస్థ బాగుండాలంటే, నీ భర్త బాగుండాలంటే, నీ భార్య బాగుండాలంటే, నీ పిల్లలు బాగుండాలంటే ఉదయాన్నే ఏం చేయాలి? గట్టిగా దుప్పటి దాన్ని నిద్రపోవాలి, ప్రార్థన చేయాలి. ఎర్లీ మార్నింగ్,
ఏ కుటుంబంలో ప్రార్థన జరుగుతుందో, ఏ కుటుంబంలో ధూపం. నేను గమనించానండి, నేను సేవకు వచ్చిన 93లో సేవకు వచ్చాను. ఇప్పటి వరకు సంఘాలలో నేను గమనించిన స్త్రీల యొక్క ప్రార్థన ప్రాముఖ్యత నేను గమనించానండి. ఏ భర్త త్రాగుబోతో, ఏ భార్య చెడ్డదో, ఏ కుటుంబంలో ఏ పురుషుడు ఏ స్త్రీ ఉదయాన్నే లేచి ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేశారో, ఆ కుటుంబంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. అలాంటి భర్తలు మారిపోయారు, అలాంటి భార్యలు మారిపోయారు. ప్రార్థనకు అంత శక్తి ఉందండి. పచ్చి త్రాగుబోతులు, పచ్చి వ్యభిచారులు మారిపోయారండి. ప్రార్థనకున్న శక్తి, ప్రార్థనకున్న శక్తి. మీరు చచ్చిపోయినా మీ ప్రార్థన చచ్చిపోదండి. ఒకవేళ మీరు చనిపో వెళ్ళిపోవచ్చు పరలోకానికి, కానీ మీ ప్రార్థన బతికే ఉంటుంది. నీవెవరి కోసం చేసావో వాళ్ళు ఖచ్చితంగా రోజు యేసు ప్రభువు నమ్ముతారు. ఎస్, ప్రార్థనకు అంత శక్తి ఉంది. ప్రైజ్ లార్డ్. ఇంతటితో పార్ట్ 2 ముగిసిందండి. పార్ట్ 3 ఫైనల్కి వెళ్ళిపోతున్నాం. ఫైనల్ ఏంటి చెప్పండి? యేసు ప్రభు చేసిన ప్రార్థనలో ఏం కనబడింది? ఆయన నిజ రక్షకుడు. సో రాత్రి అంతా రీఛార్జ్ చేయవాడు, సో దేవుని సందులో గడిపేవాడు. ఉదయం సాయంకాలము రీఛార్జ్ చేయవాడు. సో ఆ దైవ ప్రభావం, దేవుని నుండి శక్తిని పొందుకునేవాడు. మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళని స్వస్థపరచడం, వాళ్ళకి మేలు చేయడం. ఆయనలో నుంచి బయటికి ఏమైతే ఉండేది? ప్రభావం. మళ్ళీ దేవుని దగ్గర నుంచి ఏం పొందుకునేవాడు? శక్తి. మనం కూడా శక్తి పొందుకోవాలి. సో నిజ రక్షకుడు అనడానికి 2వ రుజువు. 3వది ఫైనల్, యేసు పరిచర్య. ఆయన ఇంకా అక్కడే ఉన్నాడు, ఎక్కడ? అరణ్యంలోనే ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇంట్లో తెల్లారి చూస్తే లేచి పేతురు మిగతా వాళ్ళు చూశారు, కనబడలేదు. పరుగు పరుగున గుంపు గుంపుకి వెళ్ళిపోయారు. ఎతుక్కుంటూ ఎక్కడికి పోయాడు యేసు ప్రభు, ఎక్కడికి పోయాడంట ఎతుక్కుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఏమంటున్నారు యేసు ప్రభుతో? నిన్ను ఎతుకుతున్నారయ్యా అన్నాడమాట. అన్నారా పేతురు ఆయన అంత ఉన్నవాళ్ళు అన్నారమ్మా, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అన్నారన్నమాట, ఎతుకుతున్నారు నిన్ను, ఎక్కడ ఉన్నావు అని. అంటే వెంటనే ప్రభు నోట నుండి, అవునా అయ్యో పాపం వస్తున్న పదంలా ఏమన్నాడు? నేను ఎందుకు వచ్చానో తెలియదా పేతురు, నేను మీ కపెర్నహూములోనే ఉండిపోవడానికి, వాళ్ళ దగ్గరే నేను అద్భుతాలు చేసుకుంటే వాళ్ళు ఏదో పెడితే తింటూ ఇక్కడే ఉండిపోవడానికి రాలా. చుట్టూ ప్రక్కల గ్రామములో అన్నాడమాట, చుట్టూ సమీప గ్రామాలు, చుట్టుప్రక్కల సమీప 2 కదా. సో వెళ్ళినప్పుడు వెళ్ళాలి అక్కడ కూడా సువార్త. అసలు ఎందుకు వచ్చాడు అమ్మ యేసు ప్రభు? మాత్రం లూకా సువార్త 10:19 వచ్చి నశించిన దానిని వెతకి. మీకు ఇప్పుడు ఆ డౌట్ రాలేదా? యేసు ప్రభు వచ్చి ఎంతకాలం అయింది? వచ్చాడు వెళ్ళిపోయాడు, ఇప్పుడున్నాడు యేసు ప్రభు? అదే సార్ ఇప్పుడు చేస్తున్నాడా? ఎవరు మాట్లాడరు ఏంటి? చేయిస్తున్నాడా చేస్తున్నాడా? ఒకసారి ఇలాగ ఆరాధన జరుగుతూ ఉంది. ఒక ముసలాయన, చాలా పాత బట్టలు, చినిగిపోయిన బట్టలు, సో గడ్డం పెరిగి ఎంట్రుగులు పెరిగి ఒకలాంటి వ్యక్తిలాగా, దరిద్రుడు అలా అంటారు కదా అలాగ. సో పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు, ఆ ముందు ప్లేస్ ఉంది. కూర్చుంటే పాస్టర్ గారు మైక్ ఆపేసి, ఓ ఇక్కడ కదా కూర్చుని పోయినకు పోయి కూర్చోపో అన్నాడట. లాస్ట్ ఒక టేబుల్ వేస్తుంది, ఒకటి దాన్ని ఏమంటారు బల్ల, ఏమంటారు దాన్ని స్టూల్ ఉంటుంది కదా మనకున్న సండే స్కూల్లో స్టూల్, చిన్నపిల్లలు కూర్చుంటారు బెంచ్లాగా, అదొకటి ఉంటే చెక్కది ఆడిపోయి కూర్చుని. సో అంత ఆరాధన అయిపోయింది. ఒకరొకరు పలకరించుకుంటున్నారు, ఒకరొకరు సేకాండించుకుంటున్నారు. ఎవరెవరు వాళ్ళు అంటే పెద్దవాళ్ళు, బాగా డబ్బు ఉన్నవాళ్ళు. ఈ దరిద్రంగా ఈ పేదరికంగా ఉన్నాయని ఊరు పట్టించుకోవాలి. అందరూ వెళ్ళిపోయారు. అందులో ఒక చిన్న పాప వెళ్ళి, తాతయ్య మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీది ఏ ఊరు అని అన్ని పలకరించి మా ఇంటికి రండి అని తీసుకెళ్ళిపోయింది. సో ఇంటికి వెళ్ళారు, అందరు కూర్చున్నారు. మోకరించగానే చిన్న ప్రార్థన చేద్దామని, ఇంకా వాళ్ళు భోజనాలు కూర్చుంటారు కదా, రొట్టె, వాళ్ళు రొట్టెలు తింటారు అక్కడ, మనలాగా రైస్ కాదు. ఆ రొట్టె ఒకటి తీసుకొని ప్రార్థన చేసి, ఎవరు నా శరీరము తినును, అర్థమైందా, వాడు నిత్య జీవం గలవాడు అని చెప్పి ఆమెన్ అని చెప్పి కళ్ళు తెచ్చేటప్పుడు కేసుకోలేడు, మాయమైపోయాడు. ఆ యొక్క గుళ్ళు గుళ్ళుని ఆడవడం ప్రారంభించారు. చర్చికి వచ్చింది ఎవరు? కానీ ఆ చర్చిలో ఏ హృదయంలో యేసు ప్రభుకి చోటు లేదు. ఒక పసి కందు గుండెల్లో యేసు ప్రభు ఉన్నాడు. ఆలోచించండి, ఆయన కలల రూపంలో దర్శిస్తున్నాడు, మారు వేషంలో దర్శిస్తున్నాడు, అనేక రీతులుగా దర్శిస్తున్నాడు. దేవుని పిల్లలారా, బీ కేర్ఫుల్, జాగ్రత్త. ఆయన సేవ చేస్తూనే ఉన్నాడు, ఎంతోమందికి ఆయన ప్రత్యక్షమవుతున్నాడు, ఎంతోమందికి దర్శనమిస్తూ ఉన్నాడు. బహు చిన్న వయసులో,
కరెక్ట్గా 13 ఏళ్ళ వయసు 12 ఏళ్ళు నిండిపోయాయి. 13 వచ్చింది నాకు. ఏమండి చనిపోవాలనుకున్నాను, నాకు దేవుడు తెలియదు, నేను మోగ విగ్రహాలు పూజ చేసుకునేవాడిని, యేసుప్రభు ఎవరు నాకు తెలియదు, నేను ఒక పల్లెటూరులో పుట్టాను, అక్కడ యేసుప్రభు గురించి ఎవ్వరు ప్రకటించలేదు, ఎవరు చెప్పలేదు, నాకేం తెలియదు. ఏమండి చనిపోవాలనుకున్నాను, యేసుప్రభు ప్రత్యక్షమై నాతో మాట్లాడాడు. ఒకవేళ ఆ దర్శనమే నాకు జరగకపోయి ఉంటే, ఆ రోజు యేసుప్రభు నాతో మాట్లాడకపోతే నేనేమైపోయి ఉండేవాడిని. ఇప్పటికీ యేసుప్రభు సేవ చేస్తూనే ఉన్నాడు, సేవ చేస్తూనే ఉన్నాడు. సో మన బాధ్యత ఏంటి, మన బాధ్యత ఏంటి, ముగిస్తున్నాను, మన బాధ్యత ఏంటి? రోమపత్రిక 10:13 ప్రభువు నామమున ప్రార్థన చేయువారందరూ రక్షింపబడతారు. ప్రభువు నామమున ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి చదవండి. ప్రభువుకి ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి, యేసుప్రభుని విశ్వసించాలి కదా. వాళ్ళు విశ్వసించాలంటే యేసుప్రభుని గురించి వినాలి కదా. వినాలంటే ప్రకటించేవాళ్ళు ఏం చెప్పాడండి, మన బాధ్యత. సేవలో ఇది ఒక భాగం, ప్రార్థన గుర్తుపెట్టుకోండి. నా కోసం ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, చేతులు ఎత్తండి. ఓయమ్మ నిజంగా మీరు చాలా గొప్పవాళ్ళు. ఆ చర్చి ఏబిఎంలో ఎత్తమంటే కొద్ది మంది ఎత్తారు, అంటే మీరు ఎక్కువ చేస్తున్నారనమాట నా కోసం. మీకు ఒక నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక సేవకుడు ఒక చర్చికి కొత్తగా అపాయింట్మెంట్ అయ్యాడు. వెళ్ళగానే ఒక పెద్ద ఆయన వచ్చి కలిశాడు. అయ్యా నువ్వు చాలా చిన్నవాడివి, నువ్వు మొట్టమొదటిగా మా చర్చికి సేవకుడిగా వచ్చావు, నేను నీకు సహాయం చేస్తాను అన్నాడట. ఈ పాస్టర్ గారికి అర్థం కాదు, ఈయనేది నాకు చేసే సహాయం అయిపోయింది. కొద్ది రోజుల తర్వాత సంఘం పెరుగుతూ ఉందట. అనండి అయ్యా ఇంకా మీకు సహాయం చేస్తాను అన్నాడట. ఈ పెద్ద అయినా నేను మొదటి రోజు వచ్చినప్పుడు అన్నావు, రెండోసారి అంటున్నావు, ఇంతకు నువ్వు చేసే సహాయం ఏంటంటే, అయ్యా నీవు స్టేజి ఎక్కినప్పటి నుండి ముగించేంత వరకు నీ సొంత మాటలు రాక దేవుడే మాట్లాడాలని అరుణోదయమున లేచి నీ కోసం నేను ప్రేయర్ చేస్తున్నానని చెప్పాడట. మీకు తెలుసా దేవుని పిల్లలారా, సేవకుడు వాడబడాలంటే సంఘము ప్రార్థన చేయాలి. అందుకే ఈ విషయం సేవకుడికి అర్థమైతే ఎప్పుడు సేవకుడు తను తాను హెచ్చించుకోలేడు. సంఘము విస్తరించడానికి కారణం సంఘమే, సంఘము అభివృద్ధి అవడానికి కారణం సంఘమే. సంఘము చేసే ప్రార్థన ద్వారా దేవుడు సంఘ సరిహద్దులను విశాలపరుస్తాడు. అర్థమైందండి, చెప్పండి ఏం చేయాలి, మీరు ప్రార్థన చేయాలి. ఇది గొప్ప సేవ అండి, ఇది గొప్ప సేవ. చెప్పండి ఇలాగ ఎవరైనా ప్రపంచంలో నేను దేశాన్ని రక్షించేవాడిని, రాష్ట్రాన్ని రక్షించేవాడిని చెప్పారు, కానీ నిజంగా రక్షించారా? నిజ రక్షకుడు ఎవరు? యేసుక్రీస్తే. దేవుని పిల్లలారా, యేసు ప్రభావం చూసాం, యేసు ప్రార్థన చూసాం, యేసు పరిచర్య చూసాం. ముగింపులో మనం నేర్చుకున్నది ఏంటంటే, ఆయన మన ద్వారా కోరుకుంటుంది సేవ చేయాలి. ఒక మాట అన్నాడు యేసుప్రభు, నేను పరిచారం చేయించుకున్నటకు రాలేదు, పరిచారం చేయుట, పరిచారం అంటే సేవ అండి, అనేకులకు విమోచన క్రైదనముగా ప్రాణము పెట్టుటకు ఈ లోకానికి వచ్చింది. మీరు చేసే సేవ దేవుడు వదిలిపెట్టాడు మీకు. ప్రతి బైబిల్ చెప్తుంది, ఇదిగో క్రీస్తు వారని ఈ చిన్నవాడిని చేర్చుకొని గిన్నెడు నీళ్ళు ఇస్తే వారికి రావలసిన ఫలము వారు ఏమాత్రం పోగొట్టుకోరు. మర్చిపోవద్దు దేవుని బిడ్డలారా, మీరు మర్చిపోవద్దు, మీరు సేవ చేయాలి. 3 పద్ధతులు, 1 ప్రార్థన అనే సేవ చేయాలి, 2 మాదిరి అనే సేవ. మిమ్మల్ని చూడగానే వాళ్ళకి అర్థమైపోవాలి, ఏంటి మృదత్వం, ఏంటి ప్రేమ, మిమ్మల్ని చూడగానే వాళ్ళకి అర్థమైపోవాలి. 3వది ప్రాముఖ్యమైనది ఏంటి అని అంటే, నీకు ఇచ్చిన వరాలు వాడుకో. నీకు దేవుడు ఏ వరం ఇచ్చాడు, ఏ వరం ఇచ్చాడు, ఆ వరాన్ని వాడుకో, ఆ వరాన్ని వాడుకో. ఈ విధంగా నువ్వు సేవ చేయి, పరలోకంలో అద్భుతమైన ఆశీర్వాదం మనం పొందుకుంటాం. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు ఇన్ని అద్భుతాలు చేశాడు, స్వస్థతలు చేశాడు, ఈ ఆరోగ్యాలు ఇన్ని చేశాడు కదా. ఆదికాండం 1వ అధ్యాయం నుండి 2వ అధ్యాయం వరకు జబ్బులు ఉన్నాయా? ఎస్ సార్ నో నో. 1000 ఏళ్ల పాలనలో మళ్ళీ అదే రాజ్యం మనం చూడబోతున్నాం. సహస్రాబ్ది, యేసు ప్రభు రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. వండర్ఫుల్ విషయం ఏంటంటే,
ఎమ్మ 100 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి ఒకవేళ చనిపోతే, అరే పసిబిడ్డ చనిపోయాడు అంటారంట ఏళ్ళ పొలంలో, అంటే అండి చెప్తున్నాను మీకు, ఎందుకు చనిపోరు, చనిపోరని ఎవరన్నారు? లేదే లేదే, మరణం నిత్యత్వంలో ఉండదు, కానీ 1000 పాలనలో చనిపోతారు, దేహంలో ఉండి చనిపోతారు. నిత్యత్వంలో మరణం లేదు అంటే మీరు ప్రకటన గ్రంథంలో ఇక మరణం లేదన్న పదం తీసుకున్నారా? లేదు లేదు లేదు, అలా లేదు. యుద్ధం కూడా ఉంది కదా, యుద్ధంలో కూడా చనిపోతారు, ఫైనల్ లాస్ట్ వారు కూడా ఉంది, చనిపోతారు. చనిపోవడము పుట్టడం అంటే ఎక్కువ రోజులు పోతారు, ఎక్కువ రోజులు పోతారు 1000 పాలనలో, ఎక్కువ రోజులు పోతారు 100 సంవత్సరాల. ఆ మాట మా మాటను బట్టి మనకు అర్థమవుతుంది కదా, 100 సంవత్సరాల వయసులో ఒకవేళ అదే అబ్బాయి ఆ టైంలో మనం మనకేంటంటే బాగా వృద్ధాప్యం 100 అంటే, అప్పట్లో బాలుడు అంటే అంత బాగుంటారు, ఆరోగ్యంగా ఉంటారు, హెల్దీగా ఉంటారు, జబ్బులు ఉంటాయి, జబ్బులు లేకుండా ఉండవు, చిన్న చిన్నవి, ఇంత మేజర్గా ఏమి ఉండవు, లైట్గా ఉంటాయి, ఎందుకంటే శరీరంలో ఉన్నాం కదండి అవన్నీ. నేను చెప్తానులేండి సహస్రాబ్ది అన్న అంశం మీద ఆ క్లారిటీ ఇస్తాను మీకు, ఎంతకాలం బ్రతుకుతాం, ఎలా ఉంటుంది అని నేను చెప్తాను తర్వాత, ఎందుకంటే మళ్ళీ మనం సబ్జెక్ట్ నుంచి డైవర్ట్ కాకుండా. ఓకే, ఈరోజు మనం నేర్చుకున్న అంశం ఒకసారి మనసుకు తెచ్చుకోండి. మొదటి భాగంలో యేసు ప్రభావం, ప్రభావంలో ఏమేమి చూసాము, పేతురు కుటుంబం చూసాము, 2 పేతురు ఇల్లు చూసాము, 3 పేతురు అత్త నివాసం చూసాము, 4 పేతురు అత్తకు కలిగిన స్వస్థత చూసాము, 4 పేతురు ఇంట్లో అనేకులకు కలిగిన స్వస్థత చూసాము. సో ముఖ్యంగా దాంట్లో మనం నేర్చుకున్నది ఏంటంటే యేసు ప్రభావము అయిపోయింది. ఆ తర్వాత 2వ భాగం చూసాము, యేసు ప్రభు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, ప్రార్థన. యేసు ప్రభుకి అంత ప్రార్థన అవసరమైతే మన సంగతి ఏంటి? కాబట్టి మన ఊపిరి మన శ్వాస ఏంటన్నమాట, ప్రార్థన. మా ఫైనల్గా మనం ఏం చూసామంటే యేసు పరిచర్య, లేకుంటే పని, లేకుంటే సేవ, ఇవన్నీ ఒకటేనండి. సో మనకు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మనం కూడా సేవ చేయాలి, ఇదే మనకు మిగిలేది పరలోకంలో, సేవ సేవ. ఆ సేవకు 3 పద్ధతులు చెప్పానమ్మా, 1 ప్రార్థించడము, 2 మాదిరి, 3 మనకిచ్చిన వరాలు దేవుని కోసము ఖర్చు పెట్టడం. ఓకే, అందరం లేచిన పడదాం. అందరూ లేచి నిలబడదాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేస్తారంటే, ప్రభువా, యేసే నిజరక్షకుడు ఈ లోకములో ఆ విధంగా పుట్టుగుడ్డి వాళ్ళని, చనిపోయిన వాళ్ళని లేపిన వాళ్ళు, స్వస్థపరిచిన వాళ్ళు, నశించిపోతున్న మానవాళ్ళని రక్షించడానికి వచ్చిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఆ నిజరక్షకుడు ఎవరైనా ఉన్నారంటే నువ్వే ఒక్కడవే. కాబట్టి ప్రభు, ఆ విషయాన్ని నేను కనుగొన్నాక, నేను తెలుసుకున్నాక నేను ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తించడానికి వీలు లేదు. నేను బ్రతుకు కాలం అంతయు భయముతో వణకతో ఈ పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ నేను రక్షణలో కొనసాగుతూ అనేకులను నీ వద్దకు నడిపించే సేవకుడు, నీ బిడ్డగా నేను బ్రతకడానికి సహాయం చేయమని మనం అందరం తండ్రిని వేడుకుందాం. ఎన్నో అప్లికేషన్లు నేర్చుకున్నాం కదా, పేతురు జీవితం ద్వారా, కుటుంబ వ్యవస్థ ద్వారా, ఇల్లు ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. అవన్నీ స్మరణకు తెచ్చుకొని 1 నిమిషం నోరిప్పి ప్రార్థన చేద్దాం. చేయండి. ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు, వందనాలు నాయనా. మీరు అందించిన దివ్య వర్తమానం కొరకు నిజరక్షకుడు యేసే అనడానికి 3 కారణాలు చెప్పారు. ఎన్నో పాఠాలు ఈరోజు మేము నేర్చుకున్నాము. ఇండ్లు లేకపోతే బాధపడకూడదని, అత్తలను ఎలా ప్రేమించాలో, నిజంగా నీ కార్యాలను తలపోసుకొని మాటకు లోబడకపోతే ఆ కపెర్నహూమును ఎలా శపించారు, రేపు ధవళ సింహాసనం దగ్గర అలాగే శపిస్తారని, నీ మాట విననివారు, లోబడిన వారు, వాక్యానుసారంగా జీవించిన వారు ఎలా అయిపోతారని. నిజంగా ఈ లోకంలో నువ్వు మాకు చూపిన మాదిరిని అనుసరించి ప్రార్థిస్తే పెను మార్పులు మా జీవితాల్లో చూస్తామని. ఈ లోకం శాశ్వతం కాదు కాబట్టి శాశ్వతమైన రాజ్యం కొరకు స్థిరమైన పునాది ఎలా వేసుకోవాలో నేర్పించారు. నేను నీ పిల్లలు నీ కోసం బ్రతుకుదుముగాక. దేవా, మరిప్పుడు మేము బలలో చేయవేయబోతున్నాము. మరి నేటి పాఠములో ఎన్నో విషయాలు మాతో మీరు సూటిగా మాట్లాడారు,
మీరు ప్రాముఖ్యంగా శరీరధారిగా లేకపోయినా ఆత్మస్వరూపిగా మాట్లాడతారు, ఇప్పుడు ఆత్మరూపంలో తాకుతారు. కాబట్టి ప్రభా, ఈరోజు ఎవరిని తాకావో, ఎవరిని ముట్టావో, ఎవరిని సరిచేసావో, ఎవరిని దిద్దావో నాకు తెలియదు, నీకు తెలుసు. ఇక్కడ ఎవరైనా నామకార్థంగా ఉంటే, ఎవరైనా ఇంకా మారు మనసు పొందకపోతే, ఎవరైనా పడిపోయిన స్థితిలో ఉంటే, ఎవరైనా ఇంకా అక్కర జీవితాన్ని జీవిస్తూ ఉంటే, ఇంకా వాక్యానికి విరుద్ధంగా బ్రతుకుతూ ఉంటే, వారిలో ఉన్న బలహీనతలు నశించిపోవునుగాక, వారిలో ఉన్న చెడు నశించిపోవునుగాక, వాళ్ళలో ఉన్న ప్రాచీన స్వభావం సిలివేయబడునుగాక. మారు మనసు పొంది పశ్చాత్తాపడి బాప్తీసం తీసుకుని, ఇదిగో మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని వాక్యపు వెలుగులో సరిచేసుకున్న వారు బలలో చేవేయుదురుగాక. అలాగ అందరినీ స్థిరపరచమని, అందరినీ దిద్దమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రీ, ఆమేన్.